हाय अंडी नमस्ते वेलकम बैक टू शंदी रेसीपी चूडबोतुन्न वीडियो वच्चेसी मनंदरिकी एंतो उपयोगपडे ओक यूजफुल वीडियो होम मेड हेर्बल हेयर ऑयल इदि मनं इंट्लो ईजीगा प्रिपेर चेसुकोवच्चु कावाल्सिन इंग्रीडियंट्स अन्नी कूडा मन इंट्लो अवेलेबल गा उंडे इंग्रीडियंट्स తక్కువ టైంలో మంచి హెయిర్ గ్రోత్ కావాలి అనుకుంటే ఇలాంటి హెయిర్ ఆయిల్ ట్రై చేయండి. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా హెయిర్ సమస్యలు అనేది ఉంటూనే ఉంటాయి. వీటన్నిటికీ కూడా ఈ హెయిర్ ఆయిల్ అనేది మంచి పరిష్కారాన్ని ఇస్తుంది. అలాగే ఇప్పటివరకు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి. ఇప్పుడు దీని ప్రాసెస్ని చూద్దాం. స్టవ్ ఆన్ చేసుకుని ఒక బౌల్ పెట్టుకుని అందులో హాఫ్ లీటర్ కోకోనట్ ఆయిల్ని వేయండి. ఈ కోకోనట్ ఆయిల్ నేను గానుగ పట్టించిన ఫ్రెష్ కోకోనట్ ఆయిల్ని వాడాను. ఇది లేకపోతే మీరు పారాషూట్ అయినా వాడుకోవచ్చు. ఇందులోకి 5-6 వెల్లుల్లిపాయల్ని కొంచెంగా క్రష్ చేసి వేసుకోండి. అలాగే ఒక 10-15 మందారమాకుల్ని ఇలా చిన్న చిన్న ముక్కలుగా చుంచి వేయండి. కొన్ని తులసాకుల్ని కూడా వేసుకుని ఆయిల్ని బాగా మరిగించండి. ఆకులు మొత్తం క్రిస్పీగా క్రంచీగా అయ్యేంత వరకు మరిగించాలి. నల్లగా అయ్యి కరకరలాడేంత వరకు ఫ్రై చేస్తేనే వాటిలో ఉండే రసం మొత్తం ఆయిల్లోకి దిగుతుంది. ఇది మనకు మరగడానికి ఒక 30-40 మినిట్స్ టైం అయితే పడుతుంది. స్లోగా స్లిమ్లో పెట్టి మరిగించండి, వాటిలో ఉండే రసం మొత్తం దిగిపోతుంది. ఇలా మనకి ఆకులు మొత్తం బాయిల్ అవుతున్నప్పుడు ఓ స్పూన్ వరకు మెంతుల్ని వేసుకోండి. ఈ మెంతులు, మందారం ఆకులు, తులసి ఆకులు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ కూడా మన హెయిర్లో ఉండే ప్రతి సమస్యను తొలగించి హెయిర్ గ్రోత్కి మంచిగా ఉపయోగపడతాయి. ఇలా అన్నీ కూడా ఆకులు కాస్త మరుగుతూ ఉన్నప్పుడు ఇంకో వేయాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్ దాల్చిన చెక్క. ఇది ఒక 2-3 ఇంచులు వేసుకుంటే సరిపోతుంది. హెయిర్లో ఉండే ఇచ్చింగ్, పెయిన్లు అలాంటి సమస్యలు ఉన్న వారికి అయితే దాల్చిన చెక్క మంచిగా పనిచేస్తుంది. ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఆయిల్ని బాగా మరగనివ్వండి. చూసారు కదా ఆకులన్నీ ఎలా మరిగాయో. ఇలా కంప్లీట్గా మరిగిన తర్వాత కరివేపాకును కూడా వేసుకోండి. ఇది ఒక కప్పు వేసుకుంటే సరిపోతుంది. కరివేపాకు వేసుకున్నప్పుడు కొంచెం చిటపడలాడుతూ ఉంటుంది, అందుకని కాస్త జాగ్రత్తగా కలుపుకుంటూ మరిగించుకోండి. కరివేపాకు వేసిన తర్వాత ఒక 10-15 నిమిషాల పాటు మరిగించామంటే చూసారు కదా ఆయిల్ మనకి ఎలా గ్రీన్ కలర్లోకి వచ్చిందో. ఇలా కలర్ వచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా కంప్లీట్గా ఆకులన్నీ క్రిస్పీగా అయ్యి ఆయిల్ మొత్తం గ్రీన్ కలర్గా వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసి సపరేట్ చేసుకోండి ఆయిల్ని. ఇలా ఆయిల్ని వడపోసుకున్న వెంటనే వేడిగా ఉన్నప్పుడే ఓ స్పూన్ కర్పూరం పొడిని వేసుకోండి. ఇలా వేడి మీద ఉన్నప్పుడు వేస్తే మాత్రమే కర్పూరం కరుగుతుంది, చల్లారిన తర్వాత వేస్తే మాత్రం అస్సలు కరగదు. కర్పూరం వేయడం వల్ల హెడ్డేక్ అయినా, తలలో ఉండే పెయిన్లైనా, ఇచ్చింగ్ లాంటి సమస్యలు ఉంటే తగ్గిపోతాయి. ఇప్పుడు కాస్త చల్లారిన తర్వాత ఇందులో వేయాల్సిన ఇంగ్రీడియంట్స్ ఆల్మండ్ ఆయిల్ ఉంటుంది కదా, అదొక 4 టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి. క్యాస్టర్ ఆయిల్ ఉంటుంది కదా, అదే అండి ఆమ్దం ఆయిల్ ఉంటారు కదా, ఆ ఆమ్దం ఆయిల్ ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసుకుంటే సరిపోతుంది. వీటితో పాటు వేసుకోవాల్సిన మరో మెయిన్ ఇంగ్రీడియంట్స్ విటమిన్ ఈ క్యాప్సిల్స్. ఇవి మనకు అన్ని రకాల సూపర్ మార్కెట్లలో, మెడికల్ షాప్స్లలో అవైలబుల్గా ఉంటాయి. జస్ట్ 30 రూపీస్కి 10 క్యాప్సిల్స్ వస్తాయి. ఇవి 2 క్యాప్సిల్స్ని వేసుకోండి. ఇలా చిన్నగా ఘాటు పెట్టి ప్రెస్ చేసామంటే అందులో లిక్విడ్ మొత్తం వచ్చేస్తుంది. ఇలా ఆయిల్ని బాగా కలుపుకున్న తర్వాత గోరువెచ్చగా ఉన్నప్పుడే కుదుల నుంచి వెంట్రుక చివరి వరకు కూడా బాగా పట్టించండి. మిగిలిన ఆయిల్ని ఒక బాటిల్లో, ఎయిర్టైట్ కంటైనర్లో కానీ స్టోర్ చేసుకుంటే మనకి 2-3 మంత్స్ వరకు కూడా ఫ్రెష్గా ఉంటుంది. మనం వేసుకున్న ప్రతి ఒక్క ఇంగ్రీడియంట్ కూడా మన హెయిర్ సమస్యలన్నింటినీ తొలగించి జుట్టుని పొడవుగా స్ట్రాంగ్గా పెరిగేలా చేస్తుంది. బట్టతలు ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా ఈ ఆయిల్ని ట్రై చేయండి, మంచి యూజ్ ఉంటుంది. పొడవుగా కావాలి జుట్టు అనుకునే వాళ్ళైతే వారానికి 2 సార్లు ఈ ఆయిల్ని కుదుర్ల నుంచి చివరి వరకు అప్లై చేయండి. పెయిన్ల సమస్యలు ఉన్న వాళ్ళు కూడా ఈ ఆయిల్ని రెగ్యులర్గా వాడటం వల్ల ఖచ్చితంగా తగ్గిపోతాయి. ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.